సిపిఎం కేంద్ర కార్యాలయం పైన నిన్న ఆర్ఎస్ఎస్ హిందువాహిని గుండాలు దాడి చేసిర్రు. కార్యాలయం పైనే కాకుండా మా పార్టీ జాతీయ కార్యదర్శి ప్రజానాయకుడు సీతారాం యేచూరి గారిపైన కూడా చేయి చేసుకునే పరిస్థితి వచ్చింది. సిపిఎం పార్టీ నిరంతరం ప్రజల కోసము ప్రజల పక్షాన నిలబడి పోరాడుతున్నటువంటి పార్టీ. దేశంలో మతోన్మాదులు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ యొక్క మతోన్మాదాన్ని, అవినీతి కుంభకోణాన్ని రాజ్యసభలో పలుమార్లు సీతారాం యేచూరి గారు బయటపెట్టడాన్ని జీర్ణించుకోలేనటువంటి మతోన్మాద గుండాలు సిపిఎం మీద దాడికి పాల్పడుతున్నారు. ఇది ఈరోజు కొత్త కాదు, గత సంవత్సరం కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు సిపిఎం కార్యాలయం మీద దాడి చేసిర్రు. సీతారాం యేచూరి ఎక్కడ సభలోకి వెళ్తే అక్కడ నిలదీయడం కానీ, గిరావు చేయడం కానీ లేదా దాడులు చేయడానికి పాల్పడుతున్నారు. ఈ దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ లౌకిక విలువలకు తిలోదకాలిస్తూ బీఫ్ తినొద్దని చెప్పి ఆహారపు అలవాట్లపైనే కూడా ఇలా బీజేపీ శాసిస్తున్నది. దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా నిరసిస్తున్నది. ఇప్పటికైనా ఆర్ఎస్ఎస్ హిందువాహిని గుండాలు ఈ దాడును ఆపినట్టయితే సిపిఎం పార్టీ ఏ రకమైనటువంటి దాడులకైనా సిద్ధపడుతుందని చెప్పి వాళ్ళ మతోన్మాదులకు హెచ్చరిక చేస్తున్నాం. ప్రజాతంత్రవాదులంతా ఈ దాడిని ఖండించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.